ఇప్పుడు ఈ స్టాప్ చేసిన కరికెల్ మనది వేప్ చెట్టు రేంజ్ చెట్టు అక్కడ ఉత్తర రోడ్ ఫేసింగ్ తెలుసు ఇది నేను చాలా మందికి చూపించిన ఈ సైట్ ఏదో చాలా మంది చూపించిన చూపించినామంటే ఆపోజిట్ సైట్ నుంచి ఇస్తారు తెలిసే కదా నీకు ఇప్పుడు మొత్తం మనకి ఇది ఎంత ఉందన్న ఇక్కడ ఈ సైడ్ ఏమో 13 ఉంది 13 ఎకరాలా మొత్తం 16 ఎటు సైడ్ 3 ఎకరాలు ఎక్కడ ఫస్ట్ సైడ్ ఉంది ఇక్కడ పల్లె చూడు అచ్చా ఇక్కడ కళ్ళ నుంచి చక్కగా ఆటిద్దామని ఓకే ఓకే ఈ కాడి నుంచి ఈ కాడి నుంచి ఇంతకుముందు అక్కడ రేంజ్ చెట్టు చూపించిన కదా ఇప్పుడు ఇట్లా ఎన్ని ఎకరాలు వెళ్తుంది అన్న ఇక్కడ 3 ఎకరాలు మీద కాబట్టి మనం 3 ఎకరాలు దగ్గర అక్కడ చెట్టు కాదు ఆ చెట్ల దాకా ఇది రోడ్ ఫేసింగ్ ఇంచి అటు లోపల చూద్దాం ఇంకా కొద్దిగా పోదాం ఇది కూడా చూస్తుంది ఇప్పుడు ఈ తొవ్వ వేటలో పోతుందా మన అవసరం లేదు అంటే వేటలో పోతుందా వేటలకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మనం ఫెన్సింగ్ వేసుకుంటే ఓన్కి హక్కు ఏం లేదు కదా అయితే మొన్న యోగి ఇక్కడ కళ్ళ నుంచి వెళ్ళింది పోటీ చేసుకున్నా ఇక్కడ యువతల యువతలకి వెళ్ళింది అన్నట్టు కానీ ఇది చూపియా గురి కానీ గెట్టు చూపించదు అయిపోతుంది గంతే చూపించినా ఏం పర్వాలేదు అంటే ఇక గీ కానీ అక్కడ నుంచి ఇక్కడ చక్క వెళ్ళింది అన్నమాట గిట్ల పోయింది గిట్ల పోయింది ఈ కానీ నుంచి ఇట్లా గెట్టు అక్కడ కానీ ఉందా అక్కడ నుంచి ఇట్లా గెట్ అన్న కొద్ది లోపడుకో ఉందా కదా వర్క్ ఉంది కదా అన్న మస్తు వర్క్ ఉంటుంది అటు మొత్తం స్టాప్ చేసిన మనకు ఒకటి ఉంది ఫ్రంట్ ప్లేట్ ఫ్రంట్ ప్లేట్ ఉందా అంతేనా మనకు వర్క్లు వస్తాయి ఫ్రంట్ 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 పేరు అంటే కూర కొట్టుడు లెవలింగ్ చేసుడు కొనరు ఇబ్బంది అయితే జనాలకు చెప్పాలంటే మనం చేయాలంటే పెద్ద ఇబ్బంది అప్పటి నుంచి అంటే చక్కగా ఇప్పుడు ఇది హైటెన్షన్ వేరే ఒకటి వస్తుంది అన్న వస్తుంది ఒకటి వస్తుంది ఇది లేకపోతే పౌల్ట్రీకి బాగా మంది అడుగుతారు కానీ పర్మిషన్ వస్తుంది కానీ మళ్ళా ఇన్కమ్ అవుతుంది బ్రో నీ పేరు ఏ పేరు శ్రావణ్ కానిస్టేబుల్ ఎక్కడ ఈయన పెద్దూరు ఇప్పుడు వీళ్ళు వీళ్ళకెళ్ళి దారి ఉంది కదా మరి వీళ్ళందరూ నడుతురు అధ్యక్ష ఓకే ఓకే మనం ఫెన్సింగ్ చేసుకుంటే వాళ్ళు పోరు ఖాళీ ఉంది కాబట్టి పోతారు దాదాపు ఇట్లా వస్తా అన్న ఇట్లా ఏరియా కాదు ఎగ్జాక్ట్గా కళ్ళు 256 పగల నంబర్ ఓకే 256 4 ఎకరాలు 15 గంటలు ఉంటుంది కాకపోతే దీంట్లో మనం 3 ఎకరాలు 3 ఎకరాలు కొలిచిస్తాం డైరెక్ట్ అంతా కోవాలి గట్ల గట్ల కొలిచి 3 ఎకరాలు పట్ట వేసి పట్ట వేసి ఇచ్చాడు కనబడుతుంది అదే హద్దు ఈ వైర్ లేకపోతే ఈ వారికి వెళ్ళడం పోదు పోవు పోవు ఇది ఒక హైటెన్షన్ వైర్ కదా ఒకటి బౌండరీకి అడుగుతారు ఇక్కడ బౌండరీ పడ్డది చూసిన అటు సైడ్ కూడా ఉంది ఈ రోడ్ అవుతుంది కూడా అడిగి అడిగి వాళ్ళు వీళ్ళు దేనికి భయపడతలేదు ఈ వైర్లకే అదైతుంది అమ్మా తీసుకొచ్చే అవసరం ఇక వస్తుంది కాలు ఇక మళ్ళీ లేక లెవెల్ అయితే అయిపోతుంది కొద్దిగా ఇవంతా వర్క్ బాగానే ఉందన్న ఇక్కడ కొట్టి లోతు కొట్టి ఈ బండ ఇవి ఉన్నాయి వెనక్కి పరిమి కాదు కోటి ఎత్తే ఇది వెళ్ళింది ఎగ్జాక్ట్గా గీడికే ఉండదు అనుకున్నాను ఇది వెనక్కి మళ్ళీ కోటి వేసే వరకు ఇది వెళ్ళింది
పాస్బుక్ బాబుది ఆధార్ కార్డు పెట్టు దాంట్లో మనం 3 ఎకరాలు కొలిచి వాళ్ళే తీసుకుంటా అనుకుంటున్నారు డిమాండింగ్ ఉంటుంది కానీ తొవ్వ ఓన్లీ తొవ్వకైతే మనకి ల్యాండ్ ఏడపోతుంది పోదు రెండు డివైడ్ అయితే ఇక మనం ఇది అమ్మిరాక చూద్దాం తీయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. ఫ్రెండ్స్, వీడియో అనేది చివరి వరకు చూడండి, ఎందుకంటే థంబ్నైల్ చూసి మీరు టెంప్ట్ అయి కాల్ చేయకండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థం కావాలి అంటే వీడియో అనేది పూర్తి వరకు చూడండి. అదేవిధంగా యూట్యూబ్లో చాలా వరకు ఫేక్ క్రియేటర్స్ తయారయ్యారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అనుకుంటా లేకపోతే ఫ్లాట్లు అనుకుంటా. కొంచెం వాళ్ళ నుంచి జాగ్రత్త, అంటే ఎవరు జెన్యున్ ఏంది కదా అనేది కొంచెం మీకు మీరు స్వతహాగా కొంచెం వెరిఫై చేసుకొని వాళ్ళ ద్వారా తర్వాత ట్రాన్సాక్షన్ అనేది మొదలు పెట్టండి. సో ఇక మనం ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే వాస్తవానికి ఇది ల్యాండ్ వచ్చేసి మనకు 3 ఎకరాల వరకు ఉంటుంది. దీని యొక్క పూర్తి బాధ్యతలు కూడా ల్యాండ్ ఓనరే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే దానికి కొలిపి వేయడం అయినా సరే, చుట్టూ హద్దులు పెట్టేయడం అయినా సరే, అంటే మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనీలు బాతుకుంటా అంటే కనీలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వేయర్ అంటే సర్వేయర్ 50-50 సర్వే ఉంటుంది. సర్వేయర్కు అయ్యే ఖర్చు 50-50 ఉంటుంది. కాబట్టి మనకు మంచి ల్యాండ్ అండి, అంటే డాంబర్ రోడ్ బిట్ ఇది, బీటీ రోడ్ బిట్టు ఇది. జేబీఎస్ నుంచి మీరు షామీర్పేట్ సిద్దిపేట్ వయా సిద్దిపేట ద్వారా వస్తే మాత్రం మీకు 140 కిలోమీటర్స్ వస్తుంది ల్యాండ్ కడికి. 140 కిలోమీటర్స్ వస్తుంది ఎక్కడికి వెళ్ళి, షామీర్పేట్ సిద్దిపేట్ ఈ విధంగా, అంటే ఈ రూట్ల నుంచి వస్తే మీకు 140 కిలోమీటర్స్ వస్తుంది. లేదు మీరు వయా కామారెడ్డి ద్వారా, అంటే జేబీఎస్లో ఉన్నప్పుడు మీరు వయా కామారెడ్డి ద్వారా, అంటే కామారెడ్డి నుంచి వచ్చినట్టయితే మీకు 130 కిలోమీటర్స్ వస్తుంది. అంటే మీకు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ డిఫరెన్స్ అన్నట్టు, అంతే. సో మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఇది. ఇందులో చూసిరు కదా చాలా వరకు రాళ్ళు ఉన్నాయి, అంటే అవి తీసేయొచ్చు. మనం డెవలప్ ల్యాండ్, అంటే ఇంతకన్నా ఘోరమైన ల్యాండ్లు ఉన్న ల్యాండ్లు కూడా మనం అమ్మినాం. ఇంతకన్నా ఘోరంగా రౌతు ఉండి పరుబండి ఉండి అవన్నీ కూడా మనం అమ్మినాం. వాళ్ళు డెవలప్ చేసారు, తర్వాత మంచి రేట్లు వచ్చినాయి వాళ్ళకి. సో వాటితో పోలిస్తే ఇది 60-70% బెటరే. ఎందుకంటే అక్కడక్కడ మీకు రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఏ రాళ్ళని అక్కడనే మనం
అంటే డెవలప్మెంట్లో భాగంగా దాన్ని మనం చేయొచ్చు, చాలా రకాలుగా డెవలప్ చేయొచ్చు దాన్ని. ఆ రాళ్ళను ఏం చేయాలనేది కూడా నేను మీకు పర్సనల్గా చెప్తాను. అదేవిధంగా ఇక ఇది రోడ్ ఫేసింగ్ కూడా చాలా వరకు ఉంటుందండి, మీకు వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మొత్తం దాదాపు రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ దీని యొక్క రేట్ వచ్చేసి మనకు 22 లక్షలు అట్లా చెప్పిండు ఓలు ఓనర్. 22 లాక్స్ పర్ ఎకరా అన్నట్టు చెప్పిండు. అంటే డాంబర్ రోడ్ బిట్ కాబట్టి మీరు కొంచెం ఖర్చు పెట్టుకున్న, ఒక ఎకరానికి ఒక 2 లక్షలు పెట్టుకున్నా మీకు 24 లాక్స్ వరకు అవుతుంది. అంటే 24 లక్షల వరకు అవుతుంది. సో 24 లక్షలు అన్నప్పుడు మీరు ఒకవేళ రీసేల్ చేసినా కానీ మీకు ఇమీడియట్లీ ఎంత తక్కువలో తక్కువ అమ్మినా కానీ మీకు 30 లక్షల వరకన్నా, మినిమం 30 లక్షల వరకన్నా మీకు పోతుంది. సో అతను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. అయితే నేను పర్సనల్గా అడగడం జరిగింది, మీరు ఫైనల్ ఎంతవరకు ఇస్తారన్న ఉద్దేశంలో నేను అడిగితే తను 22 చెప్పాడు కదా, 22 కాకుండా మనకు మ్యాక్సిమం మీరు తొందర పేమెంట్లు చేస్తే, ఒక 1 మంత్ అట్లా ఈ తొందర పేమెంట్ చేసే అవకాశం ఉంటే తను 20 లక్షలకు ఎకరం చొప్పున అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే 20 లక్షలు అంటే 3 ఎకరాలకు 60 లక్షలు అవుతుంది. అంటే 20 20 20 3 20 లు 60 లక్షలు అవుతుంది, 3 ఎకరాల వరకు వెళ్తుంది. మనకు ఈ ల్యాండ్లో ఇంతకుముందు ఈ స్తంభం ఉంది కదండి, అది మన పెద్దది, ఏది మన కరెంటుకు సంబంధించినటువంటి హై పవర్ హైటెన్షన్ ఉంటుంది కదా, హైటెన్షన్ వైర్ అనేది ఒక పోల్ వస్తుంది మనతే. ఆ ఒక పోల్ అనేది మన పొలంలో చివరిగా వస్తూ ఉంటుంది. సో ఈ పోల్ అనేది మనకు చివరిలో వస్తూ ఉంటుంది. సో మీరు అంటే ఇప్పుడు పంట అయితే ఇందులో వేసుకోరాదు, ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే చేసుకోవాలి. ఎకరానికి 1 లక్ష 2 లక్షలు మీరు ఖర్చు పెట్టినట్టయితే మీకు 1 ల్యాండ్ అవుతుంది. ఒకవేళ బోర్ వేస్తే మీరు పొలం కూడా చేసుకోవచ్చు, లేదు అంటే బోర్ వేసిన తర్వాత మామిడి తోట కావచ్చు, లేకపోతే నీలగిరి తోట కావచ్చు, లేకపోతే ఇతరత్ర మీరు ఏదైనా తోట టైపు, మంచి రెడ్ సాయిల్ కాబట్టి మీరు ఈ ఎర్రచందనం చెట్లు కానీ లేకపోతే శ్రీగంధం చెట్లు కానీ ఇవి కూడా పెట్టినా కానీ బాగానే ఉంటుంది. సో లేదు అంటే పొలం చేసుకున్నా కానీ, ఎందుకంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత పొలం చేసుకున్నా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అయితే ఈ ల్యాండ్ అనేది మనకు కస్టమర్ చెప్పిన విషయం ఏంటంటే, ఇదివరకు మనకు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్స్ అంతా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది పర్ఫెక్ట్గా. 3 to 4 అనుకోండి, 4 కిలోమీటర్స్ మ్యాక్సిమం 4 కిలోమీటర్స్ లోపే మండల హెడ్ క్వార్టర్స్ వస్తుంది. అయితే ఇదివరకు ఈ ల్యాండ్ను కాలేజ్ జూనియర్ కాలేజ్ అంటే ప్రైవేట్ జూనియర్ కాలేజ్ కోసం వాళ్ళు అడిగారు, అడిగితే తను ఇవ్వలేదు. అంటే అప్పుడు అవసరం లేదు ల్యాండ్ అమ్మే అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అమ్ముతూ ఉన్నాడు. అంటే వ్యక్తిగత కారణాలు, అంటే వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఇప్పుడు ల్యాండ్ అమ్ముతూ ఉన్నాడు. సో ఇది ల్యాండ్ అండి, ఇదంతా వస్తుంది. కొంచెం వర్క్ ఉంటుంది, వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వ్యక్తిగత అవసరాల దృష్ట్యా అతను అమ్ముతూ ఉన్నాడు. మనకు మండల హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మ్యాక్సిమం 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చినట్టయితే మనకు 15 కిలోమీటర్స్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మీకు డాంబర్ రోడ్ బిట్ మీరు కొంత ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది, కంపల్సరీ ఖర్చు పెట్టుకుంది మాత్రం పని కాదు. ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళను అన్నింటినీ మనం చుట్టూ బార్డర్ లెక్క చేయడమా, లేకపోతే అది చాలా రకాల డెవలప్మెంట్లో చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి అవన్నీ మీకు పర్సనల్గా చెప్తాను నేను. ఈ ఒక హై టెన్షన్ వైర్ మాత్రం ఇందులోకి వస్తుంది, మిగతా ఏ హై టెన్షన్ వైర్ ఉండదు, మొత్తం డాంబర్ రోడ్ ఫేసింగే ఉంటుంది ఎక్కువ. సో మీకు కనుక నచ్చినట్టయితే, ల్యాండ్ యొక్క నచ్చినట్టయితే నా యొక్క మొబైల్ నెంబర్ 9666-23131 9666-23131 ఈ నెంబర్కు మీరు కాల్ చేసి సైట్ విజిటింగ్కు రావచ్చు. మీకు ఫైనల్ రేటు 20 లాక్స్కి వస్తుంది. ఎందుకంటే నేను ఓపెన్ రేట్ చెప్తాను, ఓపెన్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది మన దగ్గర బిజినెస్ అనేది. సో తను పర్సనల్గా అడిగినప్పుడు ఏమైందంటే 20 లాక్స్ పర్ ఎకరా ఫైనల్గా ఇస్తా అన్న చెప్పేసి చెప్పాడు. అది కూడా పేమెంట్ తొందరగా చేస్తే 20 లాక్స్ పర్ ఎకర చొప్పున ఇస్తా అన్నాడు. సో మీరు తీసుకొని ఇట్లే కొన్ని రోజుల నుంచి తర్వాత మీరు రీసేల్ చేసినా పర్లేదు, లేదు ఉంచుకోవాలనుకుంటే డెవలప్మెంట్ చేసి మీరు తోటనా లేకపోతే పొలమా ఇతరత్ర ఏదన్నా పెట్టినా కానీ బాగానే ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్టయితే మాత్రమే ఫోన్ చేయండి. 1 ఎకరం 20 లక్షలకు ఇస్తాడండి ఫైనల్గా, 1 ఎకరం 20 లక్షలకు
అట్లా మూడు ఎకరాలు ఉంది, మూడు ఎకరాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది జేబీఎస్ నుంచి 130 to 140 అంటే రెండు రూట్లు ఉంటాయి. ఒక రూట్ సైడ్ వస్తేనేమో 130 కిలోమీటర్స్ వస్తుంది, ఇంకో రూట్ ద్వారా వస్తే 140 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి మీకు నచ్చినట్టయితే మీరు ఒకవేళ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి, లేదు తీసుకొని తక్కువలో వస్తుంది కదా తీసుకొని అట్లే ఉంచుకొని తర్వాత రీసెల్ చేసుకుంటా అన్న కానీ పర్లేదు. సో ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.